సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన ఎంతోమంది డైరెక్టర్స్లో సో కొంతమంది మాత్రం లేదు, వాళ్ళ రియాలిటీ మీ కొద్దిగా చెప్పారు. సో ఎవరితో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళతో చక్కగా వర్క్ చేయొచ్చు, డైరెక్టర్ అంటే ఇది ఇలా ఉండాలి అనే పర్సనాలిటీ ఎవరు? ఎస్వి కృష్ణారెడ్డి గారు, బడ్జెట్ పద్మనాభం, జగపతి బాబు గారు, రమ్యకృష్ణ గారు చేశారు. నేను చాలా హ్యాపీగా ఫస్ట్ షార్ట్కే ఉన్నాడు, ఓకే వెళ్ళిపోయారు. కుర్రా రంగారావు గారని కో డైరెక్టర్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఆయన వెనకనే ఉంటారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏదున్నా ఆ సార్కే చెప్తారా అంట, నాకు కూడా తెలియదు. ఓకే, సో ఆ సార్ని అడిగాను, సార్ డైరెక్టర్ గారు ఇకరారు మాస్టర్ గారు, ఏంటి సార్ మీ షార్ట్ నచ్చింది, మీరు పెట్టిన బ్లాక్ అన్నీ అర్థమైపోయింది ఆయనకి, ఇంక రాడు అన్నారు. రాలేదు సాంగ్ అయ్యేంతవరకు అక్కడే కూర్చున్నారు. ఓకే, అంటే ఆయన దగ్గరుండి చేయించుకోవచ్చు, మాస్టరు ఆ సాంగ్లో ఇన్వాల్వ్ అయ్యాడంటేనే అక్కడ కూర్చుని ఉంటారు, లేకపోతే దగ్గరికి వస్తారు. అందువల్ల మాకు ఫ్రీడమ్ ఇవ్వాలి. నేను ఉంటా మాస్టర్ ఉండు, చౌదరి గారు కూడా ఉంటారు. సో ఎస్వి కృష్ణారెడ్డి గారు నాకు బద్ధ శత్రువు ఎవరైనా ఉంటే, బద్ధ శత్రువు నాకు ఇష్టమైన స్నేహితుడు వైవేష్ చౌదరి. అటు ఇష్టమైన స్నేహితుడు అలాగే బద్ధ శత్రువు, శత్రువు కూడా అమ్మా రాక్షసుడు, నిద్రపోడు, నిద్రపోనివాడు. ఏమైంది వర్క్ అలా చేస్తుంటాడు? వర్క్లో గురువుగారు గురువుగారు అని పిండుతాడు రసం. ఆయన దగ్గర వర్క్ చేస్తే మెటీరియల్ అవుతారు, మంచి రా మెటీరియల్. ఏంటంటే ఆయన నన్ను కంపోజ్ చేయమంటాడు, అన్నీ చూస్తాడు, ఏం మాట్లాడు. ఆయనకి ఏదైనా బాధ కలిగిందనుకో, ఏమయ్యా హింసరాజు గురువుగారు కోపం వచ్చినట్టుంది చూడు అంటాడు. ఆయనకి కోడ్ నెంబర్లు అవి. ఓకే, సో నేను మూమెంట్ చూపించినప్పుడు అన్నీ చూసి నాకు ఫస్ట్ మూమెంటు, 36 మూమెంటు, రెండు లింక్ ఇవ్వు అంటాడు. ఓకే, సో ఈ రెండును తీసి మళ్ళీ 36ని తీసుకో, ఫస్ట్ వదిలేసి 206ది కలుపు అంటాడు. ఆయనకి అది చూడాలి, అన్నీ చూసి కాంబినేషన్స్ అబ్బు. ఓకే, అది నేను ఆయన తీడ అదొక ఇదే. కాకపోతే ఏంటంటే డబ్బు వచ్చింది, అహం పెరిగింది. అక్కడ మేము ఇద్దరం విడిపోయాం, కానీ చౌదరితో నేను చేసిన సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్లే. మళ్ళీ తర్వాత ఆయన ఎప్పుడు అడగలేదు? అడిగాను, నన్ను అడిగారు. ఒకరోజు ఫోన్ చేసి మన గురుగారు చేద్దామంటే నేను మీతో చేయను అన్నాను. ఓకే, మీరు ఎప్పుడైనా పిలవండి వస్తా, కానీ నేను చేయను. ఎందుకలా? ఒకసారి మనసు ఇరిగిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న ఒక చెడ్డ గుణం ఏంటంటే ఆర్టిఫిషియల్గా నటించలేను. ఆయనతో మళ్ళీ నేను వర్క్ చేస్తాను, చేయాలని ఉంది. ఎందుకు చేయలేనంటే ఆయన సాంగుల్లో నేను చేసిన దాంట్లో దేవదాసులో కానీ లాహిరిలో ఏ సినిమా అయినా కానీ కసితో చేస్తా. ఓకే, డెడికేషన్. ఆయన సినిమా అంటే అంత పిచ్చిగా చేస్తాం. ఆయన ఆయన కూడా ఫ్యాషన్ గురుగారు ఇలా చేయాలి ఇలా చేయాలి. దేవదాసులో ఏ బాబు ఏంటి సంగతి సుచిత్ర మాస్టర్ చేశారు, తర్వాత నేను చేశాను ఆ సాంగ్. ఆ రాముని విలియాలని బుట్ట మీద పెట్టుకునే ఆ ట్రైబుల్స్ వెళ్తూ ఉంటారు. ఎంత డెడికేషన్తో చేశామో మా ఇద్దరు కాంబినేషన్ అలా ఉంటుంది. ఓకే, దేవదాసులో మళ్ళీ నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. ఇద్దరం గొడవ పడ్డాము, ఇలియానా కాల్తో ఇట్లా నెట్టుతుంది రామ్ని. అది చాలామంది ఇష్టపడతారు, యూత్ అంతా నన్ను నడుపుతారు. అసలు కాల్తో తన్నడం, రామ్ పడుకొని ఇలా అంటా ఉంటే పైన నడిచేళ్ళడం. సో ఇవన్నీ కూడా మా ఇద్దరు గొడవలు కసి నన్ను రెచ్చగొడతాడు, సాంగ్ చేయించుకుంటాడు. ఓకే, అది వైవేస్ చౌదరి. నెక్స్ట్ నాకు నాగేష్ రెడ్డి. నేను ఈయనతో సినిమా చేయకూడదన్న వ్యక్తి ఒకరు ఉన్నారు, భీమనేని శ్రీనివాస్. నా లైఫ్లో సినిమా చేయకూడదు ఈయనతో